వచ్చారా? అందరూ వచ్చినట్టేనన్న. ముందుగా అందరి కూడా నమస్కారం అండి మీడియా మిత్రులకు. నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజాను మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, తెలుగుదేశము జనసేన కూటమితో వీళ్ళు అభ్యర్థుల్ని ప్రకటించినారు. సరే, మేము మాయన్న సీటు కూడా మేము ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని చెప్పలేకపోయినప్పటికీ కూడా మాకేదో కుక్క కేసేటి బిస్కెట్లు ఆచారు కాబట్టి మేము ఈరోజు అయితే ఈ ప్రెస్ మీట్కు రావాల్సి జరిగింది. అందులోనూ ఇప్పుడు మనం దుబాయ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం కాబట్టి, సరే మన మీడియా మిత్రులందరికీ ఇక్కడ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరేమన్నా ప్రశ్నలు అడగాలంటే ఈ జనసేన ఇటు మళ్ళీ తెలుగుదేశం కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏమన్నా మీరు అడగాలంటే మీరు అడగండి అమ్మా. మీరేమన్నా అడుగుతారమ్మా? మన సాక్షి, నమస్తే అమ్మా, బాగుండా అన్న? ఈ బాగా జీతాలు ఇచ్చినాడా? మంచి సంతోషం అమ్మా, చెప్పమ్మా. సార్, టీడీపీ జనసేన కూటమి ఈరోజు ఫస్ట్ లిస్ట్ అయితే రెడీ చేసి బయటకు చెప్పేశారు. మరి అందులో చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అంటున్నారు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు, మీరేం చెప్తారు? 28 మంది ఉన్నారా? వీళ్ళు ఎక్కడి నుంచి గెలుస్తారు? వీళ్ళు 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లా? ఏం మన దగ్గర, మనము మన వైసీపీ పార్టీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు డాక్టర్లు లేదంటే పిహెచ్డీలు మూడు చేసిన వాళ్ళకి ఏము, నువ్వు ఎర్రచందనం చేయి, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, దగ్గర పెట్టుకొని నేను గెలిపిస్తాం. 175 సీట్లలో కూడా మన శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారమ్మా? వీళ్ళు ఇంతమందికి ఇస్తే ఏడు గెలుస్తారు? ఎర్రచందనం తోలు, నువ్వు టికెట్ ఇస్తాం మీకు, అది మన పార్టీ సిద్ధాంతం. నెక్స్ట్ మీరు చెప్పే ఎవరు? మరి ఈరోజు తెలుగుదేశం జాబితాలోనే చెప్తున్నారు 50 మందికి పైగా గ్రాడ్యుయేట్లకి సీట్లు ఇచ్చామని చెప్తున్నారు. 50 మందికి పైగా ఏమి గెలుస్తారు నా ఇల్లు? గంజాయి తోలు, సీట్ నీకు, నెక్స్ట్ కనిమా, తొందరగా కనిండి, నాకు మళ్ళా ఢిల్లీకి పోవాలా, పని ఉండదు. మరి అదేవిధంగా జనసేన టీడీపీ కూటమిలో ముగ్గురు డాక్టర్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు వీళ్ళు. మనం డాక్టర్లకి ఏం, నీ పేరు ఏం పేరు మరి తమ్ముడా? మనం డాక్టర్లకి ఏం, నువ్వు ఆ టీవీ ఉన్నట్టున్నది మాకు అపోజిట్గా మాట్లాడే టీవీ, మేము డాక్టర్లకి గీక్టర్లకి ఏము, డాక్టర్ మా కత్తిపోట్లేసి ఈడు చచ్చిపోబోయి బతికినాడన్న వాళ్ళకు డాక్టర్ పదవులు ఇస్తాం, ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేస్తాం. ఆల్రెడీ ఎంపీ చేసినాం కదా, తిరుపతి ఎంపీని చేసింది అట్లా అవలే, ఇదే మాత్రం చేసినాం. నెక్స్ట్ చెప్పమ్మా, ఇంకా ఎవరన్నా ఉంటే మీడియా మిత్రులు అందరూ కూడా అడగండి. రే రాజారెడ్డి, నీళ్ళు ఇవ్వాయి, ఏం అవలేయా ఏంది, అది పెట్టు ప్రెస్ మీట్ కదా ఇది, ఆ పేపర్ ఇట్టి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇది చేసిందే, ఉండమ్మా ఒక నిమిషం, ఇది మీరందరూ కూడా దీన్ని ఒకసారి ఇది చేసుకోండి అమ్మా, చూసుకోండి అందరూ కూడా వీళ్ళు చేసినటువంటి ఏ విధంగా ఉండదో కార్యకలాపాలు అనేది. ఏందమ్మా ఇది, అభ్యర్థుల్లో 20 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 50 మంది గ్రాడ్యుయేట్లు, ముగ్గురు డాక్టర్లు, రెండు ఏమి అవలే ఇది, చెప్పమ్మా చెప్పు. నెక్స్ట్ మన ఛానలే కదా, మన ఛానలే కదా, చెప్పమ్మా చెప్పు. సార్, ఇద్దరు పిహెచ్డీలు అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అందులో ఉన్నారు అంటున్నారు, ఏం చెప్తారు మీరు? మనం ఐఏఎస్ఆర్ ఆఫీసర్లు ఎంతమంది లోపల మెంగపెట్టినామ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన సాక్షి ఛానల్ అయ్యింది, వాటిన మాట్లాడటం అనేది చాలా బాధాకరం, అది అట్లా మాట్లాడకూడదు. గ్రాడ్యుయేట్లైనా ఎవడైనా సరే మన పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోవాలా అంటే ఎర్రచందనం తోలాలా, అక్రమంగా ఇసుగు తోలాలా, గంజాయి స్మగ్లర్ చేయాలా, డ్రగ్ ప్లెట్టర్లుగా ఉండాలా, డ్రగ్ పెట్లర్ అంటారు, అంటే మనమే మన దగ్గర నుంచే పోవాలా, అటువంటి పెట్లర్లకు మాత్రమే ఇస్తాం, నీకు పక్క రాష్ట్రాల నుంచి మద్యపం మందు తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో అమ్మాలా, ఇటువంటి వాళ్ళకు మాత్రమే మన వైసీపీ పార్టీ తరఫున టికెట్లు ఇస్తాం. మీరెవరు ముందుకు రాకపోతే కుక్కను పెట్టి గెలిపించాలి 175 నియోజకవర్గాల్లో మా వైసీపీ పార్టీ తరఫున. సారీ, ఎందుకంటే నేను కొద్దిగా భావోద్వానికి లోనైనాను, ఎందుకంటే మా అన్న 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలనేటువంటి వ్యక్తిగా, నేను పార్టీని అభిమానించేటువంటి వ్యక్తిగా నేనైతే మీసం తిప్పడం అయితే జరిగింది, తిప్పకూడదు అది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మేము ఇచ్చేటువంటి అభ్యర్థులు వీళ్ళు, ఎవరన్నా ఉంటే అడగనమ్మా. అన్న సాయి అన్న ఫోన్ చేస్తున్నాడు. ఇటు ఫోన్ వీడికి ఏం పని లే, బొక్క పెట్రా స్వామి నైనా, చెప్పండి ఎవరు ఏమన్నా ఉన్నారా సార్? మరి ఈ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమిపై మీ పార్టీ నుంచి రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానిపై మీరు ఎలా స్పందిస్తారు? రోజా గారు, ఇప్పుడు నేను నాకు కుక్క కేసెట్ అంతర్జాతీయ పదవి ఇచ్చారు, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని, ఆంకు పర్యటక శాఖ కుక్క కేసెట్ ఆంకు వేసినారు, మేమందరం కుక్కలం,
అదే మా పార్టీ తరఫున మేము ఒరే క్లినిక్స్ ఇచ్చేది లేవాయ్, టిష్యూ కడిగిరా, ఇది కూడా ఇట్లా దుడుచుకోవాలంటే యాడవుతుంది. మేమందరం కానమ్మా మా పార్టీ తరఫున కుక్కలం, పదవి ఇచ్చినోడల్లా కుక్క మాదిరి మాట్లాడాల్సిందే. బయటకు వచ్చి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను, మీరందరూ రాలా, ఇప్పుడు మీరా మిత్రురాలు అందరూ వచ్చిలేదంట్రా, వచ్చారు, ఇప్పుడు ఏమైంది? అదే మాదిరినే రోజా గారు కూడా మాట్లాడుతుందా, చాలా మంది బయటకు వచ్చారు, ఆల్రెడీ మా ప్రభుత్వ సలహాదారుడు సజ్జలన్న గారు బయటకు వచ్చి మాట్లాడినాడు. మాట్లాడుకుంటే మమ్మల్ని మా బాధలు ఎన్నో ఉంటాయమ్మా, మీరు ఇట్లాంటి ప్రశ్నలు అడగకండి దయచేసి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి అందరికీ, నమస్కారం అండి, నమస్కారం అండి.